नमस्ते विटली न्यूज़ के स्वागतम ने वेणी मुंदगा हेडलाइंस तेलुगु भाषनु निर्वीर्यम चेसेंदुकु राष्ट्र प्रभुत्वं कुट्र चेस्तुंदन्न एमएलसी पीवीएन माधव गिडुगु राममूर्ति स्फूर्तितो तेलुगुनु कापाडुकोवालनी पिलुपु जीसस तत्वमे सेवा मार्गमन्न एमएलए वासुपल्ली जीसस किंगडम चेस्तुन्न सेवलु अभिनंदनीयमंटू प्रशंस विभिन्न प्रतिभावंतुल पेंशनलु पुनरुद्धरिंचालनी डिमांड चेसिन लोकसत्ता अधिकारुलु चेसिन तप्पुलकु पेंशनलु आपेयडम एंटंटू प्रश्न शिरडी साई ध्यान मंदिरंलो घनंगा जरिगिन सर्प सुब्रह्मण्येश्वर स्वामी विग्रह प्रतिष्ठ स्वामीवारिकी प्रत्येक पूजलु निर्वहिंचिन आलय अर्चकुलु सुप्रींकर्ट उत्तर प्रकार चु व्यापार हैकर्स जोन एर्पड़ चेयर डिमांड सीएटीयू तोपड़ बल्ल व्यापार दाड़ दारणमंट विमर्श डिटेल्स चूस्ते नगर में पल आरोग्य केंद्रालो निर्वहिस्तुन्न मेगा वैक्सीनेशन कार्यक्रमानि नगर मेयर हरिवेंकट कुमारी परिशीलिंचारु इंदुलो भागंगा 26वा रामकृष्ण नगर एनजीओस कॉलनीलो प्राथमिक आरोग्य केंद्रानि आमे संदर्शिंचारु अक्कड जरुगुतुन्न कोविड वैक्सीनेशन प्रक्रियनु परिशीलिंचारु अनंतरं आमे मात्लाडुतू राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी राष्ट्र प्रजल आरोग्यानि दृष्टिलो पेट्टुकोनि ई करोना महम्मारिनि मन राष्ट्रं नुंचि पूर्तिगा पारद्रोलालनि दृढ संकल्पंतो राष्ट्रव्याप्तंगा मेगा वैक्सीन ड्रैव కార్యక్రమాన్ని చేపట్టారన్నారు అందులో భాగంగా ఈ మెగా డ్రైవ్ చేపట్టారని తెలిపారు ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కరోనాను పారద్రోలాలన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జెడ్సీ త్రీ శివన శివప్రసాద్ ప్రధాన వైద్యాధికారి కేఎస్ఎల్జి శాస్త్రి సంబంధిత అధికారులు పాల్గొన్నారు తెలుగు భాష అభ్యున్నతికి విశేష కృషి చేసిన గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి వారం రోజుల పాటు మాతృభాష వారోత్సవాలు నిర్వహించనున్నట్లు పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ ఎమ్మెల్సీ మాధవ్ తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు తెలుగు భాష పరిరక్షణ కోసం రాష్ట్రంలో పోరాడాల్సిన దుస్థితి నెలకొండం దురదృష్టకరమంటూ వాపోయారు రాష్ట్రంలో జగన్ సర్కార్ తెలుగు భాషను నిర్వీర్యం చేసే కుట్ర పన్నందని ధ్వజమెత్తారు తెలుగు అకాడమీ సంస్కృత అకాడమీలు వేరువేరుగా ఉండాలని అభిప్రాయపడ్డారు తెలుగు భాషను కాపాడుకోవడానికి బీజేపీ తలపెట్టిన వారోత్సవాలు విజయవంతం చేయాలంటూ కోరారు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు కేవలం భాష కోసమే కాకుండా ఆయన ఆంధ్ర ప్రాంతం కోసం కూడా పోరాడిన వ్యక్తి ఒరిస్సాలో బరంపురం ఉంది అది ఆంధ్రప్రదేశ్లో రావాలి అని చెప్పి ఒక దీక్ష తీసుకొని అనేక తెలుగు ప్రాంతాలు ఆంధ్ర ప్రాంతంలో చేరాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన వ్యక్తి స్వతంత్ర సమరంలో అనేక రకాల కవితలు రాసి అనేక మందిని ప్రేరేపితం చేసిన వ్యక్తి మన ఉత్తరాంధ్రకి ముఖ్యంగా శ్రీకాకుళంలో పుట్టి పెరిగి పర్లాకమిడి ప్రాంతంలో తన సాహిత్య సౌరభాలు వెదజల్లిన ఒక మహోన్నత వ్యక్తి ఆయన పుట్టినరోజు జయంతి తెలుగు భాషా దినోత్సవంగా నేషనల్ తెలుగు డేగా దీన్ని చేస్తూ తెలుగు గురించి అందరూ కూడా ఆలోచన చేసే విధంగా ప్రభుత్వం దాని రూపకల్పన చేయడం జరిగింది ఆ రోజే భారతీయ జనతా పార్టీ కూడా పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి తెలుగు వారోత్సవాల పేరు మీదట 7 రోజుల పాటు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రభ తెలుగు యొక్క ప్రాశస్త్యం దాని విశిష్టతను తెలియజేసే విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది అన్ని జిల్లా కేంద్రాల్లో ఏదైతే తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలతో పాటు ఊరేగింపు చేయటం అలాగే సాహిత్య కార్యక్రమాలు చేయటం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఎందుకు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఒక రాజకీయ పార్టీగా ఒక ఆలోచన వస్తే ఈ రోజు రాష్ట్రంలో
ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది మన భాష కోసం మనం పోరాటం చేసే అంత దౌర్భాగ్యం దేశంలో ప్రపంచంలో ఏ రాష్ట్రస్థలు గాని దేశస్థలకి రాకూడదు కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది గతంలో తెలుగుదేశం గాని ఇప్పుడున్న వైసీపీ గాని తెలుగుని మరుగున పెట్టి తెలుగుకి తెగులు తెచ్చే విధంగా అనేక చర్యలు చేయడం కారణంగా ఈ రోజు ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది విపరీతమైన ఆంగ్ల వ్యామోహంతో ఆంగ్ల మాధ్యమాన్ని బలవంతంగా రుద్దే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్ స్కూల్స్ అన్నిటిని కూడా ఇంగ్లీష్ మీడియం గా మార్చాలని ఈ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ స్కూల్స్ అన్నిటిని కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో మార్చాలని ఒక ఆలోచనతో పాటు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో అలాగే పీజీ స్థాయిలో తెలుగు లేకుండా చేయాలని చెప్పి ఆ మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేసి పాఠ్యపుస్తకాలు కూడా లేకుండా చేసిన ఒక దిగజారుడు సంస్కృతి రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది దాంతో పాటు ఏదైతే అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కేవలం ఇంగ్లీష్ లోనే వాళ్ళకి బోధన జరుగుతుంది అక్కడ చెప్పే రైమ్స్ గాని మిగతా అక్షరాలు గాని అన్ని కూడా ఇంగ్లీష్ లోనే ఉంటాయని ఒక ఆలోచన చేయడం ఏదైతే ఉందో అత్యంత ప్రమాదకరమైన ఆలోచన ఈ యొక్క జాతి మనుగడ భాషతో ముడిపడి ఉందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం సంస్కృతి యొక్క రక్త ప్రవాహం భాష అని చెప్పి మేము భావిస్తున్నాం కనుక తెలుగు జాతిని అంతరించిపోవడానికి తెలుగు భాషని ఈ విధంగా కూరి చేస్తే రేపు తెలుగు జాతి ఉందో గోపాలపట్నం ఎల్లపువానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేగింది ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 23న పాఠశాలలు పునఃప్రారంభం సందర్భంగా ఎల్లపువానిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు ప్రధాన ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది వీరిలో ఎల్లపువానిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు కొత్తపాలెం గ్రామానికి చెందిన ఒకరు సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు కవిత డిప్యూటీ డీఈఓ ఎన్ ప్రేమ్ కుమార్లు వివరాలు తెలియజేశారు మరి నిన్న ర్యాండమ్ చెకప్ లో జనరల్ గా ఒక ఆరుగురు పిల్లలకు పాజిటివ్ వచ్చిందని తెలిసింది వెంటనే అసలు స్కూల్లో ఏ విధంగా చేస్తున్నారు ఎందుకు వచ్చిందనో దీని మీద డిఓ గారు ఆదేశాలు మారుతూ నేను పేపర్ చూసిన తర్వాత వెంటనే రావడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ పిల్లలకి కూడా ఎస్ఓపి పాటిస్తున్నారండి చక్కగా డిస్టెన్స్ పెడుతున్నారు 9వ క్లాసు 8వ క్లాసు ఒకసారి 10వ క్లాసు 6, 7 ఒకసారి ఈ విధంగానే ఇక్కడ ఆల్టర్నేషన్ చేసి పడుతున్నారు చక్కగా క్లీనింగ్ ఉంది అంతా ఉంది కానీ పిల్లలకి ఏ విధంగా వచ్చిందనేది మాకు ఇంకా అర్థం కాని పరిస్థితి దానికోసమే మేము కొద్దిగా ఆలోచిస్తున్నాం కానీ ఈ విధంగా చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయమని చెప్పడానికి వచ్చాము ఈ విధంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఇటువంటి కేసులు ఏవి కూడా రాకుండా ఉండాలని చెప్పాం ఆల్రెడీ శానిటైజర్ అంతా చేయించారు పౌడర్ అంతా కూడా చక్కగా వేశారండి ప్రస్తుతం స్కూల్ పరిస్థితి చాలా బాగుందండి ప్రస్తుతానికి చక్కగా దూరం దూరంగా కూర్చోబెట్టారు మన క్లాస్ రూమ్ లో కూడా చూడొచ్చు అన్ని క్లాసులు వెళ్ళడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మొత్తం అన్ని క్లాసులకి టెస్ట్లు చేయడం జరిగిందండి ఓన్లీ కొన్ని మరి సిక్స్త్ మరి సెవెంత్ నైన్త్ టెన్త్ స్టూడెంట్స్ కూడా ఉన్నారండి ఉన్నారు వాళ్ళకి ఆర్డర్ చేసి ఈ రోజు వస్తున్నారండి మనం లెటర్ పెడుతున్నాం కంటిన్యూ చూస్తారు అందరికీ చేస్తారు టెస్ట్ చేసే సేవలో జీసస్ ని చూసుకునే తత్వం క్రైస్తవులదని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ఆంటోనీ నగర్ జీసస్ కింగ్డమ్ చర్చ్ 6వ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీసస్ బోధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో ముందుకు సాగాలన్నారు ఈ సందర్భంగా మదర్ తెరీసా సేవలను గుర్తు చేశారు జీసస్ కింగ్డమ్ చర్చ్ నిరుపేదలకు మరిన్ని సేవలు అందించాలంటూ ఆకాంక్షించారు వైసీపీ నాయకులు మల్యాన శ్రీను మాట్లాడుతూ జీసస్ కింగ్డమ్ చర్చ్ యొక్క విశిష్టతను తెలియజేశారు అక్కడ నుంచి వచ్చిన ఆ డిసిప్లినే నేను ఈరోజు ఇప్పటికీ కూడా నా లైఫ్లో అదొక స్టైల్ అయిపోయింది అన్నమాట
in character, in manners, in simplicity is the most excellent center of matter. Character lo gaani, manners lo gaani, style lo gaani, aa simplicity anedi ekkada nerchukunnanu ante St. Aloysius High School lo nerchukunnanu anamata. That is in the Christianity lo undi ekkuga simplicity kosam. Enta edigina gaani still they say that we are the children of the God and we are for the service of the people. If you can't feed 100 people, then just feed 1 people. ఒకరికైనా సరే మనం ఫీడింగ్ చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా తప్పదు అంటే ఏదైనా ఒక కమ్యూనిటీ ఉంది అని అంటే దట్ ఈస్ ది క్రిస్టియానిటీ అనమాట. సో దట్స్ ద రీజన్ ఐ ఆల్వేస్ అడోర్ ద క్రిస్టియానిటీ అండ్ ద పీపుల్ ఆఫ్ ద క్రిస్టియన్ అండ్ ఆల్సో వెన్ ఎవర్ దే డూ కాల్ మీ ఎప్పుడైనా నన్ను కానీ ఒక ఫంక్షన్ కానీ పిలిస్తే డెఫినెట్గా అదర్ ఫంక్షన్స్ అయితే వెళ్తానో వెళ్ళనో కానీ దానికి కొంత డౌట్ అయిన ఉంటుంది కానీ బట్ క్రిస్టియానిటీ ఫంక్షన్ అంటే మాత్రం ఇన్ఎవిటబుల్ నేనేమో వెళ్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలని లోక్సత్తా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ పంపిణీలో అవకతవకలు జరిగాయని అర్ధాంతరంగా ఆరోగ్య శాఖ లాగిన్ ఆపేసి వారిని రోడ్డున పడేశారంటూ ఆరోపించారు. ఈ కారణంగా 85% మంచిన విభిన్న ప్రతిభావంతులు ఈ నిర్ణయంతో అనేక ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పందించి పెన్షన్ పాలసీని పునరుద్ధరించి విభిన్న ప్రతిభావంతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎస్ఎస్ఎన్ మూర్తి, వేణుగోపాల్, వడ్డేహరి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల దాదాపుగా రాష్ట్రంలో 50,000 మంది వికలాంగులు ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. దీనికి కారణం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలే. 26/10/2019 ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో ప్రకారంగా ఇప్పటికే ఎవరైతే డిఆర్డిఏ లాగిన్లో ఉన్నారో విభిన్న ప్రతిభావంతులు, వాళ్ళలో ఎవరికైనా పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినా, లేకపోతే తలసేమియా వచ్చినా, లేకపోతే ట్రైసైకిల్ పైన కూర్చున్నటువంటి వికలాంగులు కానీ బెడ్ మీద ఉండి ఆ అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎవరున్నా సరే 5,000 రూపాయలు పెన్షన్కు అర్హులు అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఎవరైతే అవకాశం ఉందో, ఎవరికైతే 5,000 రూపాయలు అవసరం ఉందో, ఆ స్థాయి కలిగినటువంటి విభిన్న ప్రతిభావంతులంతా కలిపి డిఆర్డిఏ లాగిన్ నుంచి డిఎండిహెచ్ఓ లాగిన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఆమోదించింది. ఆమోదించి 5,000 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చింది. చాలామంది 3 నెలలు 5 నెలలు అందుకున్నారు. సడన్గా ఎటువంటి సమాచారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ డిఆర్డిఏ లాగిన్ నుంచి వచ్చి డిఎండిహెచ్ఓ లాగిన్లో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులకి పెన్షన్ ఆపేసింది. ఇది 3 నెలలుగా ఆపేసింది. ఈ 3 నెలల నుంచి అయితే 5,000 రూపాయలని ఇవ్వాలి, లేకపోతే 3,000 రూపాయలని ఇవ్వాలి. ఈ 3,000 ఈ లాగిన్లో లేరు, ఆ లాగిన్లో లేరు, రోడ్డు మీద ఉన్నారు. ఇప్పుడు అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తుంటే ప్రభుత్వం ఎక్కడ మాట్లాడలేదు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి అంశం. ఈ రకమైనటువంటి ప్రక్రియ కరెక్ట్ కాదు కూడా. కాబట్టి మేము లోక్సత్తా పార్టీ నుంచి అడుగుతున్నాయా ముఖ్యమంత్రి గారు, వెంటనే మీరు కొద్దిగా జోక్యం చేసుకొని ఈ దాదాపుగా 50,000 మంది వికలాంగులు గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి అన్నం దొరకదు. గ్రామీణ ప్రాంతంలో ఒక హోటల్లో ఎవరు కూడా టిఫిన్ ఫ్రీగా ఎవరు, వాళ్ళకి డబ్బులు రాలేదంటే ఎవరు ఇస్తారు? కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ కావాలి. అర్జెంటుగా వాళ్ళకి న్యాయం చేయాలి. అయితే 3,000 రూపాయలని ఇవ్వండి, లేకపోతే 5,000 రూపాయలని ఇవ్వండి. ఈ రెండు ఇవ్వకుండా వాళ్ళు పాపం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే పట్టించుకోకపోవడం చాలా అన్యాయం. ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే 95,000 కోట్ల రూపాయలు ఏమీ కాకుండా ఇస్తుంటారు. మరి అటువంటి ముఖ్యమంత్రి గారు ఏమోని ఈ వీళ్ళు వికలాంగులకు ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు. అలాగే ఉత్తరాంధ్రలో కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో గ్రామీణ ప్రాంతం నుంచి ప్రజలు వలసపోతా ఉంటున్నారు. ఈ వలసపోవడానికి కారణం మూతపడిన పరిశ్రమలు తెరిపించలేకపోవడం, కొత్త పరిశ్రమలు రాకపోవడం.
रैलवे न्यू कॉलनी शिरडी साई ध्यान मंदिर रावचेट श्री नाग सुब्रह्मण्येश्वर स्वामी सर्परूप विग्रह पुनः प्रतिष्ठ अत्यंत घनंगा जरिगिंदी। इस संदर्भंगा आलय अर्चकुलु बादंपुडी वेंकट सुब्रह्मण्य शर्म प्रत्येक पूजलु निर्वहिंचारु। अनंतरम आलय व्यवस्थापकुलु नूकुल शेषगिरिराव आध्वर्यंलो मिक्किलेनि राजा रजनी अनिरुद्ध सागर श्री साई कीर्तन विग्रहान्नि प्रतिष्ठिंचारु। ई संदर्भंगा नूकुल शेषगिरिराव मीडियातो मात्लाडारु। अनेक संवत्सरालुगा सर्परूप विग्रहं आलयंलो ఉండిదన్నారు। భక్తుల యొక్క విశ్వాసాన్ని అనుసరించి విగ్రహ ప్రదక్షిణ చేసుకునేందుకు వీలుగా రావి చెట్టు క్రింద పునఃప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు। నాగసుబ్రహ్మణ్యం స్వామి ఉన్న చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసినట్లయితే సర్పదోష కుజదోష నివారణ సిద్ధిస్తుందని వెల్లడించారు। ఈ కార్యక్రమంలో సాయి సేవకులు భజన మండలి సభ్యులు దాతలు భక్తులు పాల్గొన్నారు। కార్తీక శ్రావణ మాసంలో పునఃప్రతిష్ఠ నాగ సుబ్రహ్మణ్య స్వామి పునఃప్రతిష్ఠ జరుగుతుంది జరిగింది। 5-6 సంవత్సరాల క్రితమే ఈ విగ్రహాన్ని చేర్చడం జరిగింది। కొన్ని కారణాల వల్న పెద్దలు నిర్ణయించిన ప్రకారం ఒక రాగి చెట్టు కింద పెడితే మంచిదని చెప్పేసి పెద్దలు నిర్ణయించడం జరిగింది। అలాగే ఈ రోజున ముహూర్తం బాగుందని చెప్పేసి గురువారం 8:30కి ఉదయం పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది। స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతృత్వంలో తలపెట్టిన మెగా మానవ హారానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని పార్టీ సీనియర్ నాయకులు యువత అధ్యక్షులు మొల్లి పెంటిరాజు అన్నారు। ఈ సందర్భంగా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు। విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకున్న క్షణం నుండి టీడీపీ నిర్వాసితులు కార్మికుల పక్షాన నిలబడి చిత్తశుద్ధితో పోరాటాలు చేస్తోందన్నారు। జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ప్లాంట్ రక్షణతో పాటు నిర్వాసితులకు కార్మికులకు న్యాయం చేయాలని ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు। ఈ నెల 29న పోరాట కమిటీ ఆధ్వర్యంలో తలపెట్టిన మానవహారం కార్యక్రమానికి కుల మత జాతి వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని జయప్రదం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు। దీని మీ ఒక అడుగులోకైతే బలంగా తీసుకెళ్ళాం। దీని మూలంగా ఈరోజు వైసీపీ గాజువాక నాయకులు కూడా త్వరలోనే గ్రామ సభలు పెడతామని పాదయాత్ర చేస్తామని ఈరోజు మీడియా వేదిక మీ అందరికీ తెలియజేస్తున్నారు। పల్లా శ్రీనివాసరావు గారు 15 ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారు। అది 28వ తారీఖు 200 రోజులు పూర్తవుతుంది। ఈ సందర్భంగా మేము తెలుగు ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంటరీ కమిటీ తెలుగు ఆధ్వర్యంలో నిర్వాసిత పాలన అయిన 10 గంటల జంక్షన్లో భారీ సభ ఏర్పాటు చేస్తున్నామండి। ఈ సభకు నిర్వాసితులు కానీ అలాగే ఉక్కు యువ కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ నిర్వాసిత గ్రామ ప్రజలు కూడా మద్దతు తెలపాలని కోరుతున్నాం। దీనికి పల్లా శ్రీనివాసరావు గారు వస్తున్నారు, అలాగే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు। కాబట్టి ఈ సభను మీరందరూ జయప్రదం చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం। ఏదైతే ఉద్యమాన్ని తీవ్ర రూపం తీసుకెళ్దాం అనుకుంటున్నామో భాగంగా తెలుగుదేశం పార్టీల పరంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మద్దతు తెలిపారు, అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు లోకేష్ గారు కూడా మద్దతు తెలపడం, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు కూడా అచ్చెన్నాయుడు గారు కూడా మద్దతు తెలిపి పూర్తి స్థాయిలో ప్రతి వార్డులో కానీ జిల్లాలో కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29న తలపెట్టిన మానవహారాన్ని జయప్రదం చేయాలని కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా గాజువాక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన కార్యక్రమ వివరాలు వెల్లడించారు। గత 7 మాసాల నుంచి కూడా అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి। ఈ ఉద్యమాలకి రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏకోన్ముఖంగా విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీకి మద్దతు ఇస్తూ ఉన్నారు। ప్రజల మద్దతుతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇతర అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తిస్థాయి మద్దతు తెలియజేశారు। అలాగే ఢిల్లీలో చంద్రమంత దగ్గర చేసినటువంటి పోరాటానికి సుమారు 35 మంది ఎంపీలు వచ్చి వివిధ పార్టీల నుంచి మద్దతు తెలియజేశారు।
అదే స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ లాంటి అనేక పార్టీలు ఆ రోజు మాట్లాడడం జరిగింది మోడీ గారికి అడ్రస్ చేసి ఒకే ఉత్తరాన్ని 100 మంది ఎంపీల సంతకాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జోలికి రావద్దని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ కమిటీ నిర్ణయం చేసింది దానిలో భాగంగా పార్టీ కమిటీ కృషి చేస్తూ ఉంది ఒక పక్క రాజకీయ నిర్ణయం జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయటమే కాకుండా స్థానికంగా ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఈ ప్లాంట్ తాలూకు ఆవశ్యకత ఏంటి దీన్ని ఒక ఆదాని అంబానీ మిట్టలు ఓ టాటా ఎలా కొట్టుకోవాలనుకుంటా ఉన్నారు అనే విషయాలను కూడా జనాల్లో చెప్పడం కోసం లక్షలాది కరపత్రాలు వేసి ఇంటింటి ప్రచారాలు సంతకాలు సేకరణ కార్యక్రమాలు కూడా ఇప్పటికీ పాటు రైల్వే న్యూ కాలనీ షిరిడి సాయి ధ్యాన మందిరంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సాయినాథునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడారు కోవిడ్ కారణంగా అనేక రోజుల పాటు ఆలయాలు మూతపడ్డాయన్నారు కరోనా నుంచి కోలుకుంటున్న తరుణంలో గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు సమయం ప్రకారం ఆలయంలో పూజలు ప్రారంభించామన్నారు భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సాయినాథుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలిపారు పెరుగుతున్న భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు నా పేరు శ్రీనివాసరావు అండి ఆలయ కమిటీ మెంబరు మరి కరోనా మహమ్మారి 2 సంవత్సరాలు పెట్టి అదేవిధంగా జనానికి ఇబ్బంది పడిన సందర్భంలో ఆలయ ప్రాంగాల్లో నిత్యన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి ప్యాకెట్ రూపంగా ఇవ్వబడి జరుగుతుంది భక్తులకి మాత్రం ఎంత కరోనా అయినా భక్తము కొంచెం కొంచెంగా పుంజుకొని స్వామిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు అవుతున్నారు మరి ఆలయంలో ప్రతి గురువారం సంధ్య ఆరత వెంటనే స్వామివారి పల్లకి ఉంటుంది ఆ పల్లకీలో మహిళలు కూడా మోయవచ్చు ఆ పల్లకి అనంతరం భజన కార్యక్రమం జరుగుతున్నాయి యథావిధంగా కరోనా ఎంత కరోనా ఉన్నా ఈ స్వామివారిని దర్శించుకొని ప్రజలు కొంచెం కొంచెం అలాగా పుంజుకుంటున్నారు మరి ఆ సందర్భంగా ప్రతి ఒక్కరి భక్తులు కూడా బాబా కృప ఉంటుందని కోరుకుంటూ మరి జీవనోపాధి కోసం తోపుడు బళ్లపై వ్యాపారం చేసుకుంటున్న తోపుడు బళ్ల కార్మికులపై దాడులు ఆపాలని సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు వి కృష్ణారావు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మద్దిలపాలెం సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కుటుంబ ఉపాధి కోసం కష్టపడి తోపుడు బళ్లపై వ్యాపారం చేసుకుంటున్న వారిపైన అధికారులు దాడులు చేయడాన్ని ఆయన ఖండించారు అంతేకాకుండా సెంట్రల్ పార్క్ ఫుడ్ కోర్ట్ కార్మికులకు వ్యాపారాలకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిరు వ్యాపారులకు హాకర్స్ జోన్స్ ఏర్పాటు చేయాలని కోరారు ఈ సమావేశంలో సిఐటియు అనుబంధ విశాఖపట్నం తోపుడు బళ్లు చిల్లర వర్తకుల కార్మిక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు గతంలో సిరిపురం జంక్షన్లో ఉన్నటువంటి బళ్ళు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అని చెప్పి అప్పుడున్నటువంటి కమిషనర్ హరినారాయణ గారు బీచ్ రోడ్లో ఉన్నటువంటివి అన్నీ కూడా ఇక్కడ సెంట్రల్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఉడావాళ్ళతో మాట్లాడి సెంట్రల్ పార్క్ దగ్గర ఫుడ్ ట్రక్ కార్మికులుగా వాళ్ళకి అవకాశం కల్పించారు వాళ్ళంతా 24 మంది ఆ 24 మంది బీటెక్ డిగ్రీలు చదువుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు లోన్లు పెట్టుకొని ఈరోజు ఫుడ్ ట్రక్ కార్మికులుగా వాళ్ళు ఉపాధి పొందుతున్నారు వాళ్ళకి ఈరోజు కరోనా నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పి ఫుడ్ ట్రక్ కార్మికుల్ని దాదాపు 5 నెలల నుండి కూడా వ్యాపారాలు చేయకుండా అడ్డుకోవడం జరుగుతుంది దాన్ని నైట్ ఫుడ్ కోర్టుగా చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసింది బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ మినిస్టర్గా ఉన్న అక్కడ ప్రారంభించారు అయితే ఫుడ్ ట్రక్ కార్మికులందరికీ కూడా అక్కడ నైట్ ఫుడ్ ట్రక్ కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 9 గంటల వరకు అనుమతులు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే అధికారుల్ని కమిషనర్ గారిని కలెక్టర్ గారిని సిపి గారిని అలాగే మంత్రుల్ని ఎమ్మెల్యేలు అందరినీ కూడా కలిసినప్పటికి కూడా ఇప్పటికీ పరిష్కారం చేయలేని పరిస్థితి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ గారు కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఏదైతే తర్వాత కర్ఫ్యూ ఉంది కాబట్టి 9 గంటల వరకు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి దాదాపు 5 నెలల నుండి ఉపాధి లేక జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఇంటి అద్దెలు కట్టుకోలేక కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా తక్షణమే ఉపాధి రక్షణ అనేది కల్పించాలి
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సిఐటియు ఆరిలోవా జోన్ అధ్యక్షులు నరేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎంతో మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన ఉక్కు కర్మాగారాన్ని అమ్మే హక్కు ఎవరిచ్చారంటూ ప్రశ్నించారు. కేంద్రం ఇప్పటికైనా ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకొని స్టీల్ కి సొంత గనులు కేటాయించాలంటూ డిమాండ్ చేశారు. రంగాలు 2 లక్షల మందికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నాయి. దాన్ని అనుకొని ఈరోజు విశాఖ జిల్లా 20 లక్షలుగా పెరిగింది. విశాఖ జిల్లా కలిసి ప్రైవేటీకరణ అయిపోతే ప్రభుత్వ రంగాన్ని ఈ విశాఖ జిల్లా రూపురేఖలు ఏమి ఉండవు. ఇంకా విశాఖ జిల్లా కాకుండా మిగతా జిల్లాల్లో ఉన్న అన్నీ ఉంటాయి. ఎందుకంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కనుక ఆ సిటీలు ఉంటాయి. కానీ మన విశాఖ జిల్లా మటుకు పూర్తిగా నాశనం అయిపోయి చేయడానికి ఈరోజు బీజేపీ కంకణం కట్టుకుంది. దాన్ని కుదరదు, బీజేపీ విధానాన్ని తిప్పు కొడతాం అని చెప్పి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కలిపి ఈరోజు ఈ దీక్షల్లో పాల్గొన్నాం, ఈ కృషి చేస్తున్నాం, ఈ పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు ఎలాగైనా సరే అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూసుకోండి, పోస్కోకి ఇస్తా ఉన్నారు, పోస్కోకి వ్యతిరేకిస్తే అది వెళ్ళిపోయింది, ఇప్పుడు అందాని అన్నారు, అదాని నుండి మరొకరు అంటారు. ఇలాగ ఎంతమంది వచ్చినా దాన్ని తిప్పుకొడతాం. టాటా వాడు కూడా వచ్చి దాని రేటు కడతానన్నా సరే ఈరోజు తిప్పు కట్టాం. కార్మికులు ముట్టడించారు. రేపు 29 నుంచి 30 నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా ఉన్నాయి. 100 రోజులు ఇక్కడ 150 రోజులు స్టీల్ ప్లాంట్ కూర్చొని 200 రోజులు అవుతున్నాయి. ఆ సందర్భం జర్నలిస్టుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని పలు పార్టీల ప్రతినిధులు సందర్శించి తమ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జర్నలిస్టుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. అనునిత్యం సమాజ హితానికి పాటుపడే జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారానికి రోడ్డెక్కడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గాజువాక జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి రామ్ మాట్లాడారు. జర్నలిస్టుల పట్ల జగన్ సర్కార్ అనుసరిస్తున్న వ్యతిరేక విధానంపై మండిపడ్డారు. 9 అంశాలతో కూడిన సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే సెప్టెంబర్ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. కాజల్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేస్తున్న దీక్ష న్యాయబద్ధంగా ఉంది కనుక ఈరోజు ఎంతో మంది కార్పొరేటర్లు, నాయకులు, కళా సంఘాలు వచ్చి మద్దతు పలుకుతున్నారు. వేల సంఖ్యలో ఈరోజు 74వ వార్డు కార్పొరేట్ వంశీ రెడ్డి గారు, అలాగే 78వ వార్డు కార్పొరేటర్ మలుముచ్చారెడ్డి గారు, 86వ వార్డు కార్పొరేటర్ వేల కోటేశ్వర గారు కూడా ఈరోజు సంఘీభావం తెలిపారు. ఇప్పుడే చెప్తున్నాం ప్రభుత్వానికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మేము అడిగే డిమాండ్స్ మీకు న్యాయపరంగా ఉంటే తక్షణమే స్పందించండి. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం జర్నలిస్టులు రోడ్డు మీద లాగొద్దు, ఇది మీకు మంచిది కాదని చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు పాదయాత్ర చేసినప్పుడు జర్నలిస్ట్ మిత్రులందరూ మీకు తోడుగా ఉండి ప్రతిరోజు కవరేజ్ చేసి మిమ్మల్ని ఈరోజు ఇన్ని స్థానాలు వచ్చాయంటే కేవలం అది జర్నలిస్టులు మాత్రమే మీరు గుర్తించాలి. అలాంటి జర్నలిస్టులను మీరు ఈరోజు రోడ్డు మీద లాగి ఈరోజు వరకు స్పందించకపోవడం ఇది భావ్యం కాదు. మీకు ఎవరైతే మీకు జిల్లా పోలీసు శాఖకు సుమారు 10 సంవత్సరాలుగా విశేష సేవలు అందించి అనారోగ్యం కారణంగా మృతి చెందిన పోలీసు జాగిలం రూబీకి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాలతో కైలాసగిరి జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ మైదానంలో రూబీకి ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీ ఆర్పిఎల్ శాంతికుమార్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పూలమాలలతో నివాళులర్పించి పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రామకృష్ణారావు, అరవింద్ కిషోర్, వెంకట్రావు, సతీష్, ఆర్ఎస్ఐలు తదితర అధికార సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగు భాషను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్న ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, గిడుగు రామ్మూర్తి స్ఫూర్తితో తెలుగును కాపాడుకోవాలని పిలుపు. జీసస్ తత్వమే సేవా మార్గమన్న ఎమ్మెల్యే వాసుపల్లి, జీసస్ కింగ్డమ్ చేస్తున్న సేవలు అభినందనీయమంటూ ప్రశంస.
విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేసిన లోక్సత్తా అధికారులు చేసిన తప్పులకు పెన్షన్లు ఆపేయడం ఏంటంటూ ప్రశ్న. షిరిడీ సాయి ధ్యాన మందిరంలో ఘనంగా జరిగిన సర్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం చిరు వ్యాపారులకు హ్యాకర్స్ జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన సిఐటియు తోపుడు బళ్ల వ్యాపారులపై దాడులు చేయడం దారుణమంటూ విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.